సార్, ఇంకా అక్షయ గోల్డ్ అగ్రి గోల్డ్ విషయంలో పాటు ఎంవీ యాక్ట్ అనేది పోలీసుకు ఉందా లేదా? మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పోలీసులు ఆ వెహికల్ని డిటైన్ చేయొచ్చా? ఇదివరకు మేము ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎంవీ యాక్ట్ పోలీసు వారికి ఎంవీ యాక్ట్లో ఏ యాక్ట్కైనా అరెస్ట్ పవర్స్ ఇస్తారు. ఆ అరెస్ట్ పవర్స్లో పోలీసు ఉండేది. అప్పుడు ఈ వెహికల్ సంఘాలన్నీ గొడవ చేసి అరెస్ట్ పవర్స్ని తీసేశారు పోలీస్కి. తీసాక తర్వాత మళ్ళా రోజయ్య గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్కి అరెస్ట్ పవర్స్ ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి ఈ కాంపౌండింగ్ అఫెన్సెస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు చేయొచ్చు లేక ఇన్స్పెక్టర్ చేయొచ్చు అని ఇచ్చారు. కాబట్టి ఈ ట్రాఫిక్ అఫెన్సెస్లో పోలీసు వారికి ఎంవీ యాక్ట్లో కాంపౌండింగ్ పవర్స్ ఉన్నాయి, అదేవిధంగా అరెస్ట్ పవర్స్ ఉన్నాయి. ఈ దీంట్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసు వారికి పవర్స్ ఇవ్వడమే కాకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఐపీసీలో కూడా వస్తుంది. ఓకే, డ్రంక్ అండ్ బిహేవియర్ అండర్ 510, ర్యాష్ బిహేవియర్ డ్రంక్ అండ్ 279, ఇలాగా ఐపీసీని కూడా వాడుకోవచ్చు ఈ డ్రంకెన్లో. అసలు పోలీసు వారికి ఒక నేరం జరుగుతుంది అని ఎప్పుడైతే తెలిసిందో అతనికి విస్తృతమైన అధికారం ఉంది. 151 కింద ఎవడైనా ఆపచ్చు అతను. 151 అదే బిఫోర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఇఫ్ హ్యాస్ ఎ నాలెడ్జ్ ఈ కెన్ స్టాప్ ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ బై స్టాపింగ్ దట్ మ్యాన్. కాబట్టి పోలీసు ది పవర్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ సంప్చుయస్ అండ్ సార్, ఇప్పుడు నేరం జరుగుతుంది అనే ఆలోచన జరుగుతున్నప్పుడు, కళ్ళమని జరుగుతుంది అన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆపే అధికారం ఉందని మీరు ఉంది. కానీ కొంతమంది అంటారు ఎస్ఐ ఉన్నప్పుడే ఉండాలి, ఎస్ఐ ఉన్నప్పుడే వెహికల్ ఆపాలి అన్నది ఒక రూల్ ఉందంటారు. పోలీస్ కానిస్టేబుల్కి బండిని ఆపగలిగిన ఇది ఉంది, అతని లైసెన్స్ అవి ఇవి. ఎందుకంటే అతను లైసెన్స్ లెస్ డ్రైవింగ్ అనుకోండి, అది అఫెన్స్ అవుతుంది. కాబట్టి అఫెన్స్ జరిగేదని ఇతను ఆపుతున్నాడు. ఆపి ఆ విషయాన్ని పోలీసు ఎస్ఏ గారికి ఎస్ఐ గారికి తెలియజేయాలి. అక్కడ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాళ్ళు చలాన్ ఇచ్చేస్తున్నారు, అది చల్లదు. కానీ ఆపే అధికారం ఉంది, ఆపేది 151 ఉంది కదా సార్, ఐపీసీ ఇచ్చేసింది. ఆపి తనిఖీ చేసే అధికారం ఉంది, కానీ జరిమానా విధించే అధికారం లేదు. అది ఎస్ఐకి లేదంటే ఇన్స్పెక్టర్కి, ఇన్స్పెక్టర్కే ఉంది. అది కూడా డిసిగ్నేటెడ్ కొంతమందికే ఇచ్చింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ ఉంది, ఇన్స్పెక్టర్ ఆన్వర్డ్స్ ఉంది. అంటే యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ టూ వీలర్ ఆపే అధికారం ఉంది. ఆపొచ్చు, కాంట్ ఛార్జ్ కదా, ఆపొచ్చు, మాట్లాడొచ్చు, వెరిఫై చేసుకో, వెరిఫై చేయొచ్చు. లేదంటే లేదని చెప్పొచ్చు. కానీ ఒక విషయం మీ అందరికీ ఒక విషయం తెలియజేయాల్సిందేంటంటే, ఆల్ స్పెషల్ యాక్ట్స్ ఆర్ బెయిలబుల్, ఆల్ స్పెషల్ యాక్ట్స్ బెయిలబుల్. తర్వాత సీజర్స్ ఉంటే బళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారే, అవి పవర్స్లో లేవు. దెర్ ఇస్ నో పవర్ టు సీజ్ ది వెహికల్ ఇమీడియట్లీ. డ్రంక్ అండ్ డ్రైవ్లో సీజ్ చేయొచ్చు, బట్ ఇన్ ఆర్డినరీ ఇవన్నే లైట్లెస్ కేసు, చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీ రెగ్యులేషన్స్, ఆ రెగ్యులేషన్లో బడి సీజ్ చేయటానికి వీలు. అతన్ని అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రమే పోలీస్కి వెహికల్ సీజ్ చేసే అధికారం ఉంది, కానీ జనరల్గా సీజ్ చేసే అధికారం లేదు. జనరల్గా వెహికల్ వస్తున్నప్పుడు అడ్రస్ రాసుకుని కేసు పెట్టాలి, మరుసటి రోజు రమాన్ పెట్టాలి. కానీ జనరల్గా వెహికల్ చెకప్లో హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా ఫైన్ వేయచ్చు, కానీ బళ్ళు చూసే అధికారం ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు, ఎక్కడ రాయలేదు. ఓకే, హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.